ఉన్నావు. ఎప్పుడు నీ ఎంత సమాప్తమవుతుంది. ఇక ఆ నరసింహగాన్ని నువ్వు అంతం చేస్తావు. అలాగే ఆ రెడ్ లైట్ గాన్ని కూడా అంతం చేసేస్తే మన చీకట సామ్రాజ్యానికి తెర వెనుక ఉండే నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని సర్వనాశనం చేసేస్తాను. ఒక్కొక్కటి అంతం చేసి ఈ దేశానికి శాంతి భద్రత కల్పిస్తాడు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తూ అంటే ఎగిరిపోవడానికి ఏ గబ్బర్ సింగ్ పిట్ అనుకున్నావురా? మీరు దొంగ సాటి నుండి దెబ్బ కొట్టడం కాదురా, నా ముందుకు వచ్చి నన్ను కొట్లు ఇప్పటి నా మగతనం ఏదో తెలిస్తుంది. ప్రతి ఒక్కడు ఇలాగే పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పేస్తున్నారా? ఇక ఈ చీకట సామ్రాజ్యానికి అధినేతగా ఉంటే నీలాంటి వెర్రి పప్పులకి మేము భయపడను. కబ్బర్ సింగ్ సామ్రాజ్యం కాబట్టి నేను ఎలా చెబితే అలా జరుగుతుంది. నిన్ను తొలకలు తొలకలుగా కాల్చి నా పెంపుడు పుల్లికి ఆహారంగా పడేస్తాను. నువ్వు చెప్పకూడదు, ఆ విధంగానే నేనే చెప్పాలి. అదేంటి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానే మోసం చేశాడు, ఇప్పుడు పోదాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడండి, మీరు నన్ను ప్రేమించినట్టు మన ఇద్దరం పాటాడదాం. అది చూసి ఆ విజయ్ కూడా కుళ్ళు 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 చావాలి. అలాగే వారి కుళ్ళు కుళ్ళు చావడమే నాకు కావాలి. అలాగే తీర్చుకో, ఇదే నీ చివరి అవకాశంగా తీసుకో.